بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. సోదరులారా, సోదరీమణులారా, అస్సలాము అలైకుం. మనము ఈ ప్రపంచంలో నేరాలు, తప్పులు, పొరపాట్లు ప్రధానంగా చేయడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే, మనల్ని ఎవరు కూడా గమనించడం లేదు, పట్టించుకోవడం లేదు, లేకపోతే నన్ను ఎవరు కూడా చూడడం లేదు. సహజంగా మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తున్న ఏదైనా ఒక పొరపాట్లు, నేరాలు, ఘోరాలు చేస్తున్నప్పుడు అతను భావిస్తూ ఉంటాడు. కానీ దైవం ఏం తెలియజేస్తున్నాడు అంటే, 41:21 మీరు ప్రపంచంలో రహస్యంగా నేరాలు చేస్తున్నప్పుడు స్వయంగా మీ చెవులే, మీ కళ్ళే, మీ శరీర చర్మమే మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి అన్న ఆలోచన మీకు లేకుండా పోయింది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూడండి. మన కళ్ళు, మన చెవులు, మన శరీర చర్మం ఏదైతే మన శరీరంలో ఒక భాగమైనటువంటి ఇవి మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమా? ఎంత ఆశ్చర్యకరం, ఒకసారి చూడండి. కాబట్టి ప్రజలు, జనాలు ఎవరు చూడనవసరం లేదు. కానీ మన కళ్ళు, మన చెవులు, మన శరీర చర్మం ఆ రోజున వాటికి దైవం మాట్లాడే శక్తిని ఇస్తాడు. ఎలాగిస్తాడు అంటే, అవి ఎలా మాట్లాడతాయండి? ఆశ్చర్యం ఏముంది సోదర మహాశ్రారా, ఫోన్ మాట్లాడుతుంది కదండి ఈ రోజున, టీవీ మాట్లాడుతుంది, రేడియోలు మాట్లాడుతున్నాయి, గతంలో రేడియోలు ఉండేవి కదా, ఇవన్నీ వీటికి ప్రాణం ఉన్నాయా, ఇవి మాట్లాడుతున్నాయి కదా. అదేవిధంగా దైవం వీటికి కూడా ప్రాణం ఇస్తాడు ఆ రోజున, మాట్లాడే శక్తినిస్తాడు. అవి ప్రపంచంలో, ఎందుకంటే ఇవి లేనటువంటి వాడు ఎవడు ఉండడు కదా. నేరాలు చేస్తున్నప్పుడు వీటితోనే కదా చేసేది. అవి వ్యతిరేకంగా, నువ్వు పలానా సమయంలో దైవమా వీడు ఆ నేరం చేశాడు అని చెప్పేసి మన కళ్ళు, మన చెవులు, మన శరీర చర్మం మనకు సాక్ష్యం, వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. మనది అని నమ్మినటువంటి వాళ్ళు మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మన గుండె ఎలా బద్దలైపోతుంది? ఆ రోజున అది చెప్తున్నాడు, మీకు ఈ విధమైన ఆలోచన లేకుండా పోయిందే, మీరు చేసే చాలా పనుల గురించి అల్లాకు తెలియదని మీరు భావించారు. నన్ను ఎవరు చూడడం లేదు కదా, ఒంటరిగా చేస్తున్నాను కదా అని చెప్పేసి భావించారు. ఎవరు నన్ను పట్టుకోలేదు కదా అని చెప్పేసి మీరు భావించారు. కానీ మీ ప్రభువు ప్రతి విషయాన్ని నమోదు చేసి పెట్టాడు సోదర మహాశైలర. నిజమైనటువంటి న్యాయం అప్పుడు జరుగుతుందండి. అందుకనే దాన్ని తీర్పు దినం అన్నారు, జడ్జిమెంట్ డే అన్నారు ఆ రోజున. ఈ ప్రపంచంలో న్యాయం దక్కినా దక్కకపోయినా సోదర మహాశైలర, సోదరిమణులారా, అన్యాయానికి గురైనటువంటి వారికి తప్పనిసరిగా న్యాయం దక్కే రోజు అది. రండి, ఇస్లాంని తెలుసుకుందాము, దివ్య ఖురాన్ అధ్యయనం చేద్దాము. సర్వేజన సుఖినో భవంతు. వాఖిరుద్దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జై హింద్.